ఆయన శుభ సూచకమైన అమెరికా చాలా బోటరు మరి భాగ్యాలని చాలా దిగా తీసుకున్నాను. ఆయన ఉద్యోగం వదలకపోతే ఈ రోజు ఆయన ఏజీపీ కమిషనర్ అయి ఉండేవారు నాకు తెలుసు. భాగ్యరావు గారి గురించి ఆయన ఉద్యోగం వదలకపోతే ఈరోజు ఎంతో ఉన్నత పొజిషన్లో ఒక చీఫ్ కమిషనర్ హోదాకు వచ్చిన వ్యక్తి. మరి బహుజనుల కోసం సమాజంలో జరుగుతున్న ఇవన్నీ ప్రతి ఇంటిలో టీవీ ఆన్ చేస్తే కనపడాలనే సదుద్దేశంతో మరి ఈ ఛానల్ పెట్టడం ఒక ఛాలెంజ్. ఆయనకి అందరూ సపోర్ట్ చేయాలి. ఇది మన ఛానల్, అంబేద్కర్ ఛానల్ అంటే మనది, మరి బహుజన ఛానల్. స్వాతంత్రం రాకపోవడం మనకి భారతదేశంలో 15 రాష్ట్రాలు ఉన్నాయి, ఈరోజు 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రోజులో 15 రాష్ట్రాలు ఉన్నాయి. 15 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఒక అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడు ఏం చెప్తే అదే వేదం. అంతేకాని ఇక బహుజనులైన మనుషులాగే గుర్తించలేదు బిఫోర్ ఇండిపెండెన్స్. మరి అప్పుడు మన పాపులేషన్ ఎంత? 36 కోట్లు. ఈవేళ 130 కోట్లు. ఆ రోజుల్లో బహుజనులు చదవకూడదు, ఆడవాళ్ళ గర్భదారి బయటికి రాకూడదు. ఆడవాళ్ళ చదివితే ఊరికి అరిష్టం. అమ్మో ఎంత అరిష్టం అనేది, మన గ్రామ దేవత మనల్ని వేరేసేస్తుంది అనేది భయంకరమైన ఆచారాలు పెట్టారు. మరి అంబేద్కర్ గారి పుణ్యం అంటూ ఆయన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 16-17లో కూడా ఒక ఎస్సీ ఎస్టీ బహుజన బీసీ రాయలేదు. అందరు పిల్లలు చదువుకోవాలి, అందరు ఆడవాళ్ళు చదువుకోవాలి, మగవాళ్ళతో సమానంగా ఉండాలి. బ్రిటిష్ వాడు మన భారతదేశానికి రాకపోవడం బ్రిటిష్లో ఎలా ఉండేది అంటే పిల్లలు ఎవరన్నా పుడితే బయట పెట్టేసేవారు, వాళ్ళని తీసుకెళ్ళిపోయి కాన్వెంట్లో పెంచేవారండి. ఆడవాళ్ళంటే వంట చేయడానికి మగవాడు చెప్పిన దానికి వింటాకే తప్ప ఇంక రెండో దానికి ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు లేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. మొట్టమొదటి బ్రిటిష్ వాడు మన భారతదేశంకి వచ్చాక ఆ సాంప్రదాయాన్ని కలకత్తాలో మొదలుపెట్టారు. కాన్వెంట్ అంటే స్కూల్ కాదు, కన్నా పిల్లల్ని బయట పెట్టేస్తే రాజుగారి సేనకులు వచ్చి తీసుకెళ్తే ఆ పిల్లల్ని అక్కడ ఆ కాన్వెంట్లో పెంచడం. అక్కడ అందరూ పెద్దవాళ్ళని ఫాదర్ అంటాం, చిన్నవాళ్ళని మదర్ అంటాం, తోటి వయసు వాళ్ళని సిస్టర్ అంటాం, బ్రదర్ అంటే. సంవత్సరానికి ఒక రోజున తల్లి చూడటానికి వచ్చిన రోజున మదర్స్ డే, తండ్రితో కలిసి ఫోన్ చేయడానికి వెళితే ఫాదర్స్ డే. అంటే ఆ పిల్లలు ఆ 2 రోజులు తండ్రితో ఫోన్ చేసిన రోజు ఫాదర్స్ డే, తల్లిని కలుసుకున్న రోజు మదర్స్ డే. అంత భయంకరమైన రోజుల నుంచి అంబేద్కర్ గారు ఈ కాన్స్టిట్యూషన్ అందరికీ వర్తించేలా రాశారు. చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ కట్టారు. ఆడవాళ్ళు అన్ని కులాల ఆడవాళ్ళు చదవాలన్నారు, అన్ని కులాల పిల్లలు చదవాలన్నారు. డబ్బు గవర్నమెంట్ డబ్బు కట్టిన వాళ్ళకి ఓటప్పు కాదు, 21 సంవత్సరాలు నేను ప్రతి వాడికి ఓటప్ అన్నారు. కానీ ప్రజెంట్ చాలా భయంకరంగా తయారైన పరిస్థితి. భార్యాభర్తలు మాట్లాడుకోవడం తక్కువైపోయింది, తండ్రి పిల్లలు మాట్లాడుకోవడం తక్కువైపోయింది. ప్రతి ఓటు చేతిలో సెల్ పెట్టుకుని సెల్లో ఈ వాట్సాప్ వాట్సాప్ ఫేస్బుక్ వీటిలోనే నిలబడిపోతున్నారు తప్ప ఆప్యాయతగా పలకరింపులు కరువు అయిపోయి. పూర్వకాలం ఆప్యాయతగా పలకరింపు ఉండి, ఇప్పుడు ఆప్యాయత లేవు, పలకరింపు లేవు. ఎవరి చేతిలో చూసినా సెల్లు వాట్సాప్ ఫేస్బుక్ నడుస్తూ వాట్సాప్ చూస్తూ ఎదురున్న గోతులు పడిపోతున్నారు పిల్లలు. నడుస్తూ వాట్సాప్ చూస్తూ వచ్చి కాళ్ళు గుద్దేసుకుంటున్నారు. వచ్చిన తరానికి మన తర్వాత తరానికి అంబేద్కర్ గారు చేసిన సేవల గురించి ఆ మహనీయులు ఈ రోజు మనం ఈ తెల్లటి బట్టలు కట్టుకుని ఇంత కారులో తిరుగుతాం, ఇందులో ఉంటుంది తెలియాలంటే ఈ అంబేద్కర్ ఛానల్ మనకి ఇది ఒక సువర్ణ అవకాశం. భాగ్యరావు గారు తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ అభినందించాలి. ఆయనకి చేదోడుగా అన్నదండం మనం ఉండాలి. మరి మనకి ఇక్కడ ఒక మహాపర్వత హిమాలయ శిఖరాన్ని చీఫ్ అడ్వైజర్ గా తీసుకున్నారు మన శరద్ గారిని. మరి ఆయన పొరుగుండా ఎన్నో లైబ్రరీలు ఉంటాయి. అంబేద్కర్ గారు లైబ్రరీలు చదివేశారంటారు. ఆయన తర్వాత లైబ్రరీలు చదివి వ్యక్తి మనకి ఇక్కడ శరద్ గారు ఉన్నారు. విదేశాల్లో లైబ్రరీలో ఏ పుస్తకం ఎక్కడ ఉందో ఆ లైబ్రరీని తెలియదు. అంబేద్కర్ గారు అడిగి తెలుసుకున్నాడు పలానా పుస్తకం కోసం
వచ్చే డిగ్రీ ఎక్కడ ఉందంటే పలానా బీరువాలో పలానా పుస్తకం తర్వాత ఉందని చెప్పి ఉన్నాడు అంబేద్కర్. అలా అన్ని లైబ్రరీలు చేసిన మహా మేధావి, ప్రపంచ మేధావి, ఒక భారతదేశంలో ఆయన పుట్టిన మహారాష్ట్రగా ఉన్న ప్రపంచ దేశాల్లో అంతకంటే పెద్ద మేధ ఇప్పుడు దాకా రెండో పుట్టలేదు. అటువంటి మేధావి పేరు మీద ఈ చానల్ పెట్టడం ఇది శుభ సూచన. అందులోకి రూపాయి ఇమీడియట్గా 2 రూపాయలు ఎలా తెలుసు, ఇంకొక కమిషనర్ గారి బాగా తెలుసు దాన్ని ఎలా పేరు పెట్టించారు. కాబట్టి ఎవరు ఇందులో జాయిన్ అయినా, షేర్ పడితే జాయిన్ అయినా, మీరు రూపాయి పెట్టుబడి 100 రూపాయలు తీసుకున్నారు, ఇవి నేనని మన భాగ్యారావు చెప్పినట్టు కాదు. తప్పకుండా ఈ ఛానల్ అలాగే ప్రజల్లో ఆదరణ పెరగడమే కాకుండా ఇండైరెక్ట్ గా ఇది రాజ్యాధికారానికి ఇది మనకు బ్యాక్ బోన్ గా దొరికబడుతుంది. ఆయన చెప్పిన మాటలు చూస్తే మనం ఎంతసేపు మా రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారం కావాలను కావాలంటే మరి మార్గం ఏమిటి, మార్గం కూడా కావాలి. కాబట్టి రాజ్యాధికారానికి మార్గం ఏమిటంటే అంబేద్కర్ ఛానల్ రాజ్యాధికారం. పార్లమెంట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 42 పార్లమెంట్ స్థానానికి కన్వీనర్ పెడతా ఉన్నారు. అలాగే 294 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా ఆ దానికి కూడా అసెంబ్లీ కన్వీనర్లు పెట్టి ఇంకా మండల స్థాయిలోనూ పంచాయతీ స్థాయిలో కూడా పెట్టి ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా తెలియపరిస్తే భవిష్యత్తులో తప్పకుండా బహుజన రాజ్యాధికారం వస్తారని ఆశ. అంతకంటే భాగ్యారావు గారు, రాజు గారి, ఎందుకంటే రాజుగారు ఎంఏ గారు, ఆయన చైర్మన్ గారు వారి కొన్ని ముందుండి మనకి ముసళ పడేది ఏమిటంటే మంచి మెజారిటీతో పార్లమెంట్లో కూర్చున్నారు. ఇప్పటికే ఒక చిన్న దేశం త్రిభుజ తలాఖ రేపు కూడా రిజర్వేషన్ అంటారు. మొన్న గతంలోనే ఆయన అన్నారు ఇటువంటి బర్నింగ్ సబ్జెక్ట్స్ ముందు ముందు రాబోతున్నాయి తెలంగాణ దేశంలో ఎన్ని. అటువంటి దానికి మనం కాసుకోవడానికి రెడీగా ఉండాలంటే ఈ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుందని. ఈ ఛానల్ భవిష్యత్తులో అన్ని ఛానల్స్ కంటే నెంబర్ 1 ఛానల్ అయి ఎదగాలని మనం అందరం కోరుకుందాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.